రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధేశ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాదు, ఈ సినిమాపై భారీ అంచనాలే పెంచేశాయి. అక్టోబర్ 23 ఈరోజు ప్రభాస్ బర్త్డే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. సో ఈ టీజర్లో నిజంగా అద్భుతమైనటువంటి విజువల్స్తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ టీజర్లో ఎంతో కూల్గా అలాగే స్టైలిష్గా ప్రభాస్ లుక్స్ ఉంటే అమేజింగ్గా ఆయన వాయిస్ ఓవర్ ఉంది. సో ప్రముఖ పర్మనాలజిస్ట్ విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ అద్దిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చాలా సెన్సేషన్గా ఉందని చెప్పచ్చు. సో చూసేటువంటి చూపులు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటిగా ఉన్నాయి ప్రభాస్ లుక్స్. ఇంకా ఆ డైలాగ్స్ అయితే వేరే లెవెల్. ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు కానీ నేను నీకు చెప్పను అంటూ ప్రభాస్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ప్రభాస్ స్టైల్ ఆఫ్ డైలాగ్ మాడ్యులేషన్ నిజంగా అద్దిరిపోయింది. రాధేశ్యామ్ టీజర్ని ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్నటువంటి ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్కి బ్లాక్ బస్టర్ అండ్ స్టైలిష్ విజయాన్ని మాత్రం అందిస్తుందని చెప్పచ్చు. సో ఒక ఎపిక్ లవ్ టేల్గా రాధేశ్యామ్ ఈ సినిమా జనవరి 14 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్ అండ్ జాపనీస్లో కూడా రాబోతోంది. సో మరి ఈ ప్రెస్టీజియస్ సినిమాని కృష్ణరాజు గారు అండర్ గోపికృష్ణ మూవీస్ అలాగే యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. పూజా హెగ్డే అలాగే ప్రభాస్ రొమాన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఈ టీజర్లో అయితే పూజా హెగ్డే కనిపించలేదు కానీ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ ఈ మొత్తం టీజర్ని స్టీల్ చేశారు, విక్రమాదిత్యగా అద్దరగొట్టేశారు. చూస్తుంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనిపిస్తోంది. సో ఇందులో యాక్షన్, రొమాన్స్, ఎలిమెంట్స్, సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ కనిపిస్తున్నాయి. సో నిజంగా 2022 మాత్రం మరి స్టైలిష్ బ్లాక్ బస్టర్ ప్రభాస్ సొంతమవుతుందని రాధేశ్యామ్ టీజర్ చూస్తే అద్దరిపోయేలాగా చెప్పొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.